ఒరిస్సా ఓటములతో టీఆర్ఎస్ పార్టీ కారణాలు వెతుక్కునే పనిలో పడిందా? ప్రధానంగా గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ పరాభవానికి కారణాలను ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న వారి దగ్గర సీఎం ఆరాతీస్తున్నారా? గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చిందా? వాటిలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ఎల్ఆర్ఎస్ స్కీమ్, వరద సాయం లాంటి అంశాలు ఉన్నాయా? ధరణి పోర్టల్ ఆగిపోవడం సీఎంకు ఆగ్రహం తెప్పించిందా? అయితే అన్నింటికీ ప్రభుత్వానికి సర్వాధికారిగా ఉన్న ప్రధాన అధికారి పూర్తి బాధ్యునిగా సీఎంఓ వర్గాలు భావిస్తున్నాయా? అవునని అనిపిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవకపోవడంపై సీఎం కేసీఆర్ పోస్ట్ మార్టం చేస్తున్నారని చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గ్రేటర్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సీఎం ఇప్పటికే పలువురు నుంచి వివరాలు సేకరించారని తెలుస్తోంది. అనేక కారణాలను కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చిన నేతలు ప్రధానంగా కొన్ని అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. నగరంలో గత 2 నెలల కాలంగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ధరణి వెబ్సైట్ కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సాగక ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్, మరోవైపు వరద సహాయం సంబంధించి పంపిణీ విషయంలో సరైన విధంగా ప్రభుత్వానికి సూచనలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ విఫలమయ్యాడనే వాదన పార్టీలో వినవస్తోంది. తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్తో పాటు ముషీరాబాద్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రంగారెడ్డి జిల్లాలో 18 స్థానాల్లో ముషీరాబాద్ 5 డివిజన్లు కాకుండా మరికొన్ని శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ధరణి పోర్టల్ ద్వారా దేశంలోని ఆదర్శనీయంగా ఉండే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టవచ్చునని సీఎం కేసీఆర్ కు సీఎస్ సోమేష్ కుమార్ సూచించినట్లుగా సమాచారం. ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కూడా సీఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరదలు బీభత్సం సృష్టించాయి. తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ సాయాన్ని కూడా సమర్థవంతంగా పంపిణీ చేయడంలో సీఎస్ విఫలమయ్యాడు అనే ఆరోపణలను మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ పార్టీ సీనియర్లను కాదని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ వినడంతోనే గ్రేటర్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరగడానికి కొంతమేరకు కారణమనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. కరోనా లాక్డౌన్తోనే ఇబ్బందులు పడుతున్న రియల్ వ్యాపారులకు ధరణి వెబ్సైట్ ఒక శాపంగా మారిందనే భావన కూడా ఉంది. వీటన్నిటి ఫలితంగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లిందని భావన ఉంది. మరోవైపు అన్ని విభాగాల అధికారులపై అనవసరపు ఒత్తిడి తెస్తున్నారని వాదన కూడా వినిపిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు కూడా సీఎస్ తీరుపై ఆగ్రహంతో ఉన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ద్వారా బయటపడ్డాయని చెప్పుకోవచ్చని కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా కొంతమంది సీనియర్ ఐఏఎస్లను కాదని సీఎస్ సోమేష్ కుమార్ కు ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరుతెన్నుల్లో సీఎస్ ఆశించిన స్థాయిలో వాటిని ప్రజలకు చేరువయ్యేలా చూడటంలో విఫలమయ్యారు అనే వాదన కూడా ఉంది. మొత్తంగా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు సీఎస్ పై అధికారులకు ఫిర్యాదులతో సోమేష్ పై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిలో మార్పు రాకపోతే సీఎస్ పై వేటు తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.